బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. గచ్చిబౌలి, ఫిలిం నగర్ లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో రెండు రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరూ బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసప్ ట్యాంక్, లగడి కపుల్, అవిడ్స్, కోటిలో భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. గచ్చిబౌలి, ఫిలిం నగర్ లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో రెండు రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరూ బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసప్ ట్యాంక్, లగడి కపుల్, అబిడ్స్, కోటిలో భారీ వర్షం పడుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం షెరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షెరీఫ్, గత అర్ధగంట నుంచి మళ్ళా వర్షం దంచి కొడుతుంది. ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్పింది అంటే ఈ నెల 8 నుంచి మొత్తం పొడిగా వాతావరణం ఉంటుందని చెప్పినప్పటికి కూడా ఈ 2 రోజుల పాటు కొంత ద్రోణి ప్రభావం తగ్గినప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి చిన్న వర్షాలు నమోదవుతాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు జిల్లాల పేర్లను కూడా వాతావరణ శాఖ మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం సిటీలో ఇటు ఉప్పల్ మినహాయించి అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు పటాన్చెరు కావచ్చు, గచ్చిబౌలి, షేక్పేట, అదేవిధంగా ఫిలిం నగరు, బంజారా హిల్స్, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్ ఈ ఏరియాల్లో వర్షం అయితే ప్రస్తుతం పడుతుంది. ఇవన్నీ కూడా లోతట్టు ఏరియాస్. ఎక్కడైతే షేక్పేట్ ఏరియా దగ్గర కావచ్చు, దాంతోపాటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నెక్టర్ గార్డెన్ ఎక్కడైతే చెప్తారో అది మేజర్ వాటర్ ల్యాగింగ్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి గతంలో ఎక్కడైతే ఇష్యూస్ రేజ్ అయ్యాయో, వాటర్ ఎక్కువ పేరుకుపోయి అక్కడ జామ్ ప్యాక్ వాటర్ అయ్యేదో, వాటర్ ల్యాగింగ్ అయ్యో, ఆ ఏ ప్రాంతాల్లో మళ్ళీ ఇప్పుడు వాటర్ ల్యాగింగ్స్ కూడా అక్కడ అక్కడ ఏర్పడుతున్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కొన్ని మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఎక్కడ మేజర్గా వాటర్ ల్యాగింగ్స్ ఉన్నాయి అంటే వాటర్ ఎక్కువ ఆగిపోతున్నాయి, ఆగిపోయిన కారణంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయనేటువంటి అంశాలపై ఇప్పటికే ఎక్సైజ్ చేయడం జరిగింది. ఇక పోలీసులు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం కావడం జరిగింది. మరోవైపు ఎక్కడైతే వాహనదారులు ఉంటారో వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసినాం వర్షాలు ఎక్కువ శాతం పడ్డాయి. మొన్న వారం రోజుల నుంచి ఈ అకాల వర్షాల కారణంగా చాలామంది అంటే ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఈ వర్షం కారణంగా కావచ్చు ఆ రకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత లోతట్టు ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆ తర్వాత దాదాపు హాఫ్ ఎన్ అవర్ నుంచి కూడా వర్షం పడుతుంది. చాలామంది కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయం ఇది. వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే వెహికల్స్ ఉంటారో రెగ్యులర్గా వెళ్ళే రూట్ అయితే కనుక ఎక్కడ నాలా ఉంది, లేదంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ వాటర్ ఆగిపోతుంది, రోడ్డు దగ్గర ఎట్లా ఉంటుంది, ఆ ఏరియా డామినేషన్కి సంబంధించి కాస్త ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి సో దాంట్లో భాగంగానే అది చూసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఆ రోడ్డు బ్లాక్ అయ్యి లేదంటే ఆ రోడ్డు బ్లాక్ అయిందని వేరే రోడ్డు నుంచి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్తే కనుక తెలిసిన రూట్లోనే ట్రావెల్ చేయాలి. లేదంటే తెలియని రూట్లో ట్రావెల్ చేయకుండా ఉంటూ జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, వెహికల్స్ వెళ్తే అంటే ఎక్కువ శాతం వర్షం పడితే టూ వీలర్ వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళకే ఎక్కువ శాతంగా ఇబ్బందులు తలెత్తాయి. ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి అంటే ఆఫీసుల నుంచి గమ్యస్థలానికి చేరాలంటే ఎట్లనైనా పోవాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి దాని తాకిడికి ప్రమాదాలు కూడా రిపోర్ట్ అయినటువంటి దాఖలాలు కూడా గతంలో ఉండేవి. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం కాస్త తక్కువ మోతాదులో కురుస్తున్నప్పటికీ కూడా సిటీలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులతో చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ కూడా జలమయమవుతాయి, డ్రైనేజు వాటరు పొంగిపొర్లుతుంది, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో కనీసం కనిపెట్టలేనటువంటి పరిస్థితులు
मन की एपड़ू एदर मानसून सीजन कावच्छ एपड़ना इवे समर इधना इपटे राष्ट्र व्याप्त होने ఈ అకాల వర్షాల కారణంగా చాలా మంది రైతన్నలు ఒకవైపు ఇబ్బంది పడుతున్నారు. ఐకిపీ సెంటర్ల దగ్గర ధర్నాలు చేసినటువంటి దాఖలాలు కూడా చూస్తున్నాం. ఒక నిన్న మాత్రమే కాస్త గరువు ఇచ్చింది. మళ్ళీ ఇవాల మళ్ళా ఒక దాదాపు 30 నిమిషాల నుంచి కూడా ఈ వర్షం అయితే కంటిన్యూగా కొడుతుంది. దీని కారణంగా టు హైటెక్ సిటీ కావచ్చు, అదే విధంగా పంజాగుట్ట సర్కిల్ బేగంపేట్ ఈ ఏరియాలో ఎప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందిగానే ఉంటుంది. సో ఈ వర్షం పడ్డ కారణంగా ట్రాఫిక్ ఇంకా స్లో మూమెంట్ గా నడుస్తుంది. ఏవైతే కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ చేయాలనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు పటాన్చెరు, రామచంద్రపురం, లింగంపల్లి, కుకట్పల్లి ఈ ఏరియాల్లో వర్షాలు అంటే ఈ వర్షం కురుస్తుంది. అక్కడి నుంచి అది బాంబే హైవే కావడము, ఆ తర్వాత 10 దాటిపోతుంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా వెళ్తుంటాయి ఈ సమయంలో. వాస్తవానికి పీక్ అవర్ ఇది, వర్షం పడ్డా పడకుండా ఈ పీక్ అవర్స్లో హైవేల నుంచి హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ రష్ అవుతూ ఉంటాయి, వేరే వేరే రాష్ట్రాలకి వెళ్తూ ఉంటారు కాబట్టి దాని కారణంగా కూడా ఇప్పుడు వర్షం పడ్డది దానికి పైపెచ్చుగా అక్కడ కూడా చాలా వరకు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్స్ ఏ టైంలోనైతే వెళ్తాయో అదే టైంలోకి అలో చేస్తారు, అక్కడ ఆల్రెడీ ఎన్ఫోర్స్ అయి ఉంటారు ప్రతిరోజు కూడా. సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిస్థాయిలో ట్రాఫిక్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఒకవేళ ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ల దగ్గర సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినాం రోడ్డు కనీసం డైవర్షన్స్ పెట్టినా కూడా కొంచెం వెహికల్స్ అంతా కూడా అలర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాంట్లో భాగంగానే ప్రస్తుతానికైతే ఒక ఉప్పల్ వైపు మినహాయించి చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఏరియాస్లో వర్షాలైతే అంటే వర్షం అయితే కురుస్తుంది. సో మరోవైపు వాతావరణ శాఖ చెప్పింది ఆల్రెడీ ఈ 48 అవర్స్ వరకు కూడా మోస్తారు నుంచి చిన్నపాటి వర్షాలు అయితే నమోదవుతాయని చెప్పింది. ఆల్రెడీ ఎల్లో అలర్ట్ని కూడా అంటే ద్రోణి ప్రవాహం తగ్గడంతో ఎల్లో అలర్ట్ని ప్రకటించింది. ఎల్లో అలర్ట్లోనే వాతావరణం అంతా కూడా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత 8వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడతాయి వర్షాలు. మొన్న సివియర్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండదు అనేటువంటి విషయాలను వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు ఎక్కడైతే కురుస్తున్నటువంటి ఏరియాస్ ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో వర్షం పడుతుందో అక్కడ మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే వర్షం పడితే చాలు ఇక్కడైతే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కాస్త ఇబ్బందిగా మారుతుంది. అవి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉండడం కావచ్చు, ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్నటువంటి రోడ్ల గుండా నడుచుకుంటూ వెళ్ళడం కావచ్చు, అక్కడ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వర్షాలు ఎక్కువ పడతాయి అంటే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. సో దాంట్లో భాగంగానే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు ఉన్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో కేవలం వర్షం మాత్రమే పడుతుంది. ఆ తర్వాత 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఈ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుంది అని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రకంగా ఉంది, మరికొన్ని ప్రాంతాలు మాత్రం ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలో అక్కడ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో కాస్త వాటర్ ల్యాగింగ్ సమస్యగా ఎప్పుడు కూడా ఉంటుంది. కొంత వర్షం పడ్డా కూడా ఎక్కువ శాతం వాటర్ ల్యాగింగ్ పాయింట్స్గా అక్కడ ఎప్పటికీ సమస్యగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్ అయి ఉన్నారు. అక్కడ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి పూర్తి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. మరి ఎంతసేపు ఈ వర్షం ఉంటుంది, ఎక్కడైతే ఏరియాస్ ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి వాతావరణ శాఖ షేక్పేట, గచ్చిబౌలి, బంజారాహిల్స్, ఫిలిం నగర్, నాంపల్లి, బజార్ఘాట్, అబిడ్స్, ఎంజే మార్కెట్ ఇవన్నీ కూడా వాస్తవానికి ఈ అవర్స్లో పీక్గా ట్రాఫిక్ మనకి సమస్యగా ఉంటుంది. ఎంజే మార్కెట్ చూసుకుంటే అది కంప్లీట్గా ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి మార్గం కావడంతో అక్కడ కూడా సమస్య, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మల్లేపల్లి, ఆసిఫ్ నగర్, సితంబాగ్, మెహదీపట్నం ఇది కూడా ఆబ్వియస్లీ ఎక్కువగానే ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతుంది. ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్పినటువంటి జిల్లాలు ఆల్రెడీ ఏ జిల్లాల్లో ఎంత వర్షం పడుతుంది, ఆ తర్వాత ఏ జిల్లాల్లో వర్షం పడదు అనేటువంటి అంశాలను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దాంట్లో భాగంగానే ఇక్కడైతే హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాల్లో మాత్రం 2 రోజుల పాటు వర్షాలు అంటే ఎక్కువ వర్షాలు అని చెప్పలేము, కాస్త తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ద్రోణి ప్రభావం తగ్గినప్పుడు కూడా వర్షాలు అయితే మామూలుగా వస్తాయి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అన్ని విభాగాలకు కూడా ఈ అలర్ట్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పింది.
ఇంకా మరోవైపు 8 నుంచి తగ్గుముఖం పడతాయి అనేటువంటి ఒక అంశంతో రైతన్నలు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే జరిగిన నష్టం జరిగిపోయింది. మరి ఒక 2-3 నెలలు అయితే ఒక నెల అయితే వేసినటువంటి వరి కోతకు వచ్చినటువంటి వరి అంతా కూడా సర్వే అయ్యేది. అయినప్పటికీ ఇన్ని డేస్ నుంచి వర్షం పడ్డది, ఎందుకంటే అలర్ట్ కూడా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చింది. ఆ వాతావరణ శాఖ కూడా చెప్పినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల కారణంగా, ఈ చెడగొట్టు వానల కారణంగా వాస్తవానికి సమ్మర్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చెప్పలేం. చాలామంది గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, ఇట్లాంటి చెడగొట్టులు వానలు కొన్ని ఏళ్ల పాటు అప్పుడెప్పుడో పడ్డాయి, మేము చిన్నగా ఉన్నప్పుడు పడ్డాయనేటువంటి విషయాలను వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఈ రకమైనటువంటి చాలా రోజుల తర్వాత ఈ రకమైన వర్షపాతం నమోదవుతుంది కాబట్టి కాస్త రైతన్నల్లో మాత్రం ఆందోళన ఉంది. షరీఫ్,